చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పాత ప్రజా పరిషత్ కార్యాలయం నందు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలపై అఖిలపక్ష నాయకులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మురళీమోహన్ రెడ్డి, తహసీల్దార్ సిరీసా, సిఐబివి శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కొంతకాలంగా నాయకుల ఫ్లెక్సీలు పెట్టడంపై ఒకరిపై ఒకరు కేసులు పెడుతున్నారని, సమస్యకు పరిష్కారంగా పట్టణంలోని ఫ్లెక్సీ బోర్డులు పెట్టుకోవాలంటే పంచాయతీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలని, లేని పక్షంలో ఫ్లెక్సీలను తొలగిస్తామని తెలిపారు. ఫ్లెక్సీల గురించి చాలా వరకు చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. మరి ఈ మధ్య కాలంలో ఒక చిన్న సమస్య వచ్చింది. అందువల్ల నేను ఎంపీఓ గారికి పోరాటానికి చెప్తాను, ఇట్లా ఫ్లెక్సీల విషయానికి గొడవలు జరుగుతున్నాను, ఒకసారి మీటింగ్ పెట్టి దాన్ని వాళ్ళందరికీ అనుకూలంగా మనం మాట్లాడటం సరిపోతుందని చెప్పాను. దానికి మేడం గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా పంచాయతీ ఈఓ గారు మీటింగ్ అనేది చేయాలండి. ఇది చాలా మంచి పని, ఎందుకంటే మీరు ఏ ఫ్లెక్సీ పెట్టినా కానీ దానికి పర్మిషన్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ ఫ్లెక్సీ విషయంలో తన తరగతి దాని నుంచి ఒక ప్రత్యేకమైన జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దాని మీద మనం తీర్మానం చేసి ఎంపీడీఓ గారి దగ్గర జిల్లా పంచాయతీ పోతే జిల్లా పంచాయతీ నుంచి కూడా మనం అనుమతి తీసుకోవడం జరిగింది. గతంలో కూడా మీరందరూ కూడా డబ్బులు కట్టి ఫ్లెక్సీలు పెట్టి పర్మిషన్ తీసుకుని పెడతా ఉన్నారు.